మండలంలోని పలు కార్యక్రమాలకు ములకల్చెరువు మండల ఎంపీడీఓ రమేష్ బాబు, ఈఓఆర్డీ సుకూర్ పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం కింద సుమారు 690 మందికి గ్రూపుల సభ్యులకు సోపులు మంజూరు చేయడం జరిగిందని ఎంపీడీఓ వివరణ ఇచ్చారు. ములకల్చెరువు మండలంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ములకల్చెరువులో కడుతున్న సచివాలయాన్ని సందర్శించారు. అనంతరం ద్వారకానాథ్ నగర్ లోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆశయ సాధన పేద ప్రజల ఇళ్ల పంపిణీ స్థలాలను ఎంపీడీఓ మరియు ఈఓఆర్డీ సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులను కాంట్రాక్టర్ రెడ్డప్పని విచారించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మరియు ఈఓఆర్డీ తో పాటు సిబ్బంది మరియు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.